నమస్తే నేను మీ రవళి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ స్క్వేర్ అందరికీ ముందుగా రథ సప్తమి శుభాకాంక్షలు ఈ రోజు వీడియో ఏంటంటే అందరికీ కామన్ ప్రాబ్లం గర్ల్స్ మెయిన్ గా ఎస్పెషల్లీ గర్ల్స్ కి వచ్చేసి హెయిర్ ఫాల్ అవుతుంది డాండ్రఫ్ ఉంది అనే చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది కదా సో ఆ ప్రాబ్లం కి ఏంటి సొల్యూషన్ ఏ హెయిర్ ఆయిల్ బెస్ట్ అనేది నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే కనిపించే బెల్ ఐకాన్ ని ట్యాప్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు హ్యాపీగా వీడియోస్ అన్ని చూసేయచ్చు అన్నమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఆ హెయిర్ ఆయిల్ ఏంటి అంటే ట్రూ హెయిర్ ఆయిల్ ఇది వచ్చేసి కొత్తగా వచ్చింది అండ్ ఇది మనకి ఆయుర్వేదిక్ లా నెంబర్ వన్ హెయిర్ ఆయిల్ ఏంటి అంటే ట్రూ హెయిర్ ఆయిల్ అండ్ మళ్ళీ ఈ ట్రూ హెయిర్ ఆయిల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆయిల్ తో పాటు మనకి హీటర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ హీటర్ ఎలా యూజ్ చేయాలి అంటే మనకి ఆయిల్ మనకి ఎంత పడుతుంది అనేది చూసుకొని మనకి ఇందులో హీటర్ లో వేయాలి హీటర్ లో వేయాలి వేసిన తర్వాత వాళ్ళకి మనకి క్యాప్ కూడా ఇచ్చారు క్యాప్ తో ఇలా కవర్ చేసి మనము ప్లగ్ చేయాలి ప్లగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రెడ్ లైట్ వస్తుంది ఈ రెడ్ లైట్ వస్తే మనకి ఆయిల్ అనేది హీట్ అవుతుంది అని అర్థం సో ఇది ఆటోమేటిక్ మనం ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది ఆఫ్ అవునప్పుడు ఈ రెడ్ లైట్ ఆఫ్ అయిపోతుంది అప్పుడు మనకి ఆయిల్ అనేది కరెక్ట్ టెంపరేచర్ కి వచ్చింది అని అర్థం సో అప్పుడు మనం తీసుకొని ఈ హెయిర్ ఆయిల్ మనం హ్యాండ్స్ లో వేసుకొని ఇలా ఇలా చేసి మంచిగా స్కల్ కి మొత్తం బాగా మసాజ్ చేయాలి అలా 5 to 10 minutes మంచిగా అప్లై చేసిన తర్వాత 2 hours ఆగాలి ఆ తర్వాత మనము హెడ్ బాత్ చేయాలి ఇలా మనము వీక్లీ ట్వైస్ చేస్తే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే హెయిర్ ఆయిల్ లో స్మెల్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు ట్రై చేయండి హెయిర్ ఆయిల్ కాస్ట్ వచ్చేసి మనకి 350 rupees ఉంది సో నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా అప్పుడు ఆఫర్ ఉండే 250 rupees వచ్చేది మనకి ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో లేదా మనకి బయట మెడికల్ షాప్స్ లో కూడా అవైలబుల్ గా ఉంది ఎవరికైనా హెయిర్ ఫాల్ లేదా డాండ్రఫ్ లేదా స్ప్లిట్స్ ఏ ప్రాబ్లం అయినా ఈ హెయిర్ ఆయిల్ కావాలి అని అంటే సో మీరు కొనుక్కోవచ్చు వెరీ ఈజీ టు యూజ్ అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది మనకి నేను 2-3 times యూజ్ చేయగానే మంచి రిజల్ట్ కనిపించింది సో ఇది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను అనమాట సో అదనమాట ఇవాటి వీడియో వచ్చేసి చూసారు కదా మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి